అన్నా అన్నా ఏందంటే ఎప్పటి నుంచి వచ్చినా అంటే మనోడు ఇంటర్వ్యూ తీసిన మర నన్ను ఐరా మీడియా చూడండి. ఫస్ట్ ఇక లైలాపాలు పులిహోర కలిపితే ఎట్లుంటది అనేది ఒకసారి చూడుర్రి. చూసిన తర్వాత ఇక మీరు ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు కలి రఫ్ అండ్ టఫ్ లా చూసిర్రు అన్ని ఇంటర్వ్యూలు, ఈసారి కొత్తగా చేసిన అనమాట. కొంచెం నాకే సిగ్గరించు చెప్పనీకి, మనోడే చేసింది కొత్తగా వెరైటీగా. అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుర్రి, లైక్ షేర్. ఏం ఛానల్? ఐరా ఐరా మీడియా. మీడియా. ఐరా మీడియా, ఐరా మీడియా. రే రండిరా, ఓకే వ్యూవర్స్, సో మొత్తం మీద అయితే లైలా పార్ గారు లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతవరకు వీడియోస్ లోనే చూసిన, ఫస్ట్ టైం మీట్ అయినా తను బయట ఇంటర్వ్యూస్ లో కొన్ని మాటలు కూడా టూ ఎక్కువ మాట్లాడుతుంటది. నాకు ఆమె చూసినప్పుడే దళ 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 కొట్టేసుకుంది గుండె, చేతులకి చెమటలు వచ్చినాయి, ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అని. సో ఫైనల్ అయితే ఆమె గురించి నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది, ఏంటంటే ఆమె సందర్భాన్ని బట్టి మాత్రమే టూలు వాడుతుంది, ఎప్పుడు ప్రతి విషయానికి టూలు వాడది అని నాకు అర్థమైంది, అంత పద్ధతిగా మాట్లాడింది అనమాట. సో మొత్తం మీద లైలాపార్ ఒక కొత్త రకం లైలాపార్ని ఇంటర్వ్యూలో పరిచయం చేశాము, ఆమెతో డైలాగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా డైలాగ్ చెప్పించడము మీకు అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఐరా మీడియాలో కమింగ్ సోన్ ఈ వీడియో వస్తుంది, డోంట్ మిస్ ఇట్. ఐరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాంకర్ స్వీట్ అన్నమాట యాంకర్ స్త్రీ ఛానల్ నేమ్, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరే. మనం దాంట్లో నేను కూడా ఉన్నా అనమాట. నేను అనిపించినట్టు కూడా వేసుకోకపోతే దౌడా కలుగుతాయి లే. వచ్చేసేయండి మనం యాంకర్ స్త్రీ. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైలా పారు. మీకు ఇప్పుడు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.